హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ నుంచి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేశారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కంపెనీ తరపు నుంచి ఫ్రీ ల్యాప్టాప్ కిట్తో పాటు వైఫై అలవెన్సెస్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్లీ అయితే మీకు పే చేస్తారండి సో థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ కూడా పే చేస్తున్నారు తెలుగు చదవడం మరియు రాయడం అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి అమెజాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే విచువల్ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చేశారు నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది విచువల్ టెక్నికల్ సపోర్ట్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ముందుగా మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ లేదా ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇంటర్మీడి వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఐటీఐ వాళ్ళు లేదంటే డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఇచ్చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ మనకి టెన్ ప్లస్ టూ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు దీంతోపాటు మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి జీటా మెయిల్ కార్డు కూడా మీకైతే ఇస్తారు ఓటీ ఇస్తారు ఎన్ఎస్ఏ కూడా మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తారు రొటేషన్ షిప్స్లో మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి డే షిఫ్ట్తో పాటు నైట్ షిఫ్ట్ కూడా మీరైతే వర్క్ అనేది చేయాలి చూడండి గైస్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారనమాట ఇక్కడ మనకి విచువల్ టెక్నికల్ సపోర్ట్ అంటే మనకి విటిఎస్ జాబ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట ఇట్ ఈస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ఫర్ ఇండియా సో ఇండియాలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా యాజ్ ఆఫ్ నో చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు వర్క్ చేసుకోవడానికి కంపెనీ తరపు నుంచి మీకు ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వల్లే పే చేస్తారు దీంతోపాటు మనకి వైఫైకి సంబంధించి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే అలవెన్సెస్ పే చేస్తారు వైఫైకి సంబంధించి మహా అయితే హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువైతే కాదు కాబట్టి మిగతా అమౌంట్ అంతా కూడా మీరైతే సేవ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి ఇది ఎవరికి డీల్ చేస్తుంది ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే జాబ్స్ ఏవైతే ఉంటే ఇవి మనకి ఏవైతే మనకి అమెజాన్కి సంబంధించినటువంటి డివైజెస్ కావచ్చు డిజిటల్ కంటెంట్ లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అయితే ఉంటాయి కదా సో వాటి రిలేటెడ్గా మనం అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు వీటిఎస్ అసోసియేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఫ్రమ్ ఏ హోమ్ లొకేషన్ అప్రూవ్డ్ బై అమెజాన్ ఫర్ ఆల్ షెడ్యూల్డ్ అవర్స్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనకి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా సో అమెజాన్ వాళ్ళైతే మనకి సో ఎప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు బాగా రూరల్ ఏరియాస్లో ఎక్కడ కూడా నెట్ కనెక్షన్ లేని విధంగా ఉన్నట్లయితే కనుక అటువంటి ప్లేసెస్ అయితే వీళ్ళు రిజెక్ట్ చేస్తారు కానీ మ్యాక్సిమం మనకి చిన్నపాటి విలేజెస్ అన్నింటిలో కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ అనే చేస్తారు మినిమం మనకి నెట్ కనెక్షన్ అన్నా కూడా సో ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఎందుకంటే మనకి వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు కాబట్టి నెట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా సో మీరైతే పెట్టుకో పెట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మనకి అన్ఇంటర ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది హోమ్ లొకేషన్లో అయితే వర్క్ చేస్తారనమాట మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ మనకి కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా మీ యొక్క రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి ముఖ్యంగా వీళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ప్రొడక్టివిటీ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ఎబిలిటీ టు కమ్యూనికేట్ క్లియర్లీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో మీరు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే మెయిల్స్ పంపించేటప్పుడు కానీ సో క్లారిటీగా అయితే మీరు అయితే వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు చూడండి గుడ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ కూడా మీకు అయితే కావాల్సి అయితే ఉంటుంది ఎబిలిటీ టు క్లియర్లీ అండర్స్టాండ్ and address customer issues. అప్రోప్రియట్లీ సో కస్టమర్స్ ఏవైతే ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో సో వాటిని అయితే ప్రాపర్ గా మనం అర్థం చేసుకుని వాటిని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట గుడ్ కాంపోజిషన్ స్కిల్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు గ్రామేటికల్లీ కరెక్ట్ వర్డ్స్ అయితే మనం మెన్షన్ చేస్తూ ఈమెయిల్స్ ఇవన్నీ కూడా మనం అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఎబిలిటీ టు యూజ్ ఏ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి సో ల్యాప్టాప్ అనేది కానీ లేకపోతే డెస్క్ టాప్ కానీ సో ఏదో ఒకటైతే మీకు వర్క్ చేయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో మినిమం మనకి విండోస్ సెవెన్ కానీ అవుట్లుక్ కానీ ఏదో ఒక ల్యాప్టాప్ అయితే మీకు పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మనకి మంచి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మనకి కస్టమర్ ఫోకస్ అని చెప్పేసి చెప్తున్నారు సో కస్టమర్ని కేంద్రీకృతంగా తీసుకొని సో వాళ్ళతో అయితే పొలైట్గా అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఏంటంటే ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉన్న అవసరం అయితే ఉంటుంది డెమోన్స్ట్రేషన్ స్కిల్స్ కూడా మీకు అయితే కావాల్సి ఉంటుంది అనమాట దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాము దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది ఫ్లెక్సిబుల్ విత్ వర్కింగ్ షెడ్యూల్ అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయమంటే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాలి మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేయమంటే మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేయాలి మేబీ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ వీకెండ్స్ హాలిడేస్ అండ్ ఈవెంట్స్ కొన్ని కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయి అటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అట్ దట్ ద సేమ్ టైం మనకి హాలిడేస్ టైంలో వీకెండ్స్లో కూడా ఒక్కొక్కసారి వర్క్ ఉంటే కనుక హెవీగా అప్పుడు మీకు హాలిడేస్ అయితే ఇవ్వకుండా సో కంటిన్యూ అయితే చేస్తామని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారనమాట ఎబిలిటీ టు వర్క్ ఓవర్ టైమ్ అని చెప్పేసి చెప్తున్నారు యాజ్ రిక్వైర్డ్ బై బిజినెస్ సో వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఓవర్ టైం కూడా అప్పుడప్పుడు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వీక్లీ చూసుకున్నట్లయితే మినిమం మనం సిక్స్టీ అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఎక్కువగా మనకి క్రిస్మస్ హాలిడేస్ కావచ్చు పొంగల్ హాలిడేస్ కావచ్చు ఇటువంటి పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనమైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని చెప్పి చెప్తున్నారు సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్యూషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి టెన్ ప్లస్ టూ మినిమం క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి మీకు అరౌండ్గా ఒక థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ఇన్ హ్యాండ్ వచ్చే విధంగా మనకి శాలరీస్ అయితే ఇస్తారనమాట ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే నేను డిస్క్రిప్షన్లో ఒక అన్ లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క జెండర్ ఇచ్చేసాయండి ఇచ్చేసిన తర్వాత మదర్ టంగ్ సో మదర్ టంగ్ ఏంటి సో తెలుగు సో మీ మదర్ టంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రొఫెషన్టీ ప్రొఫెషన్సీ వచ్చేసరికి మనకి ప్రొఫెషన్ అని చెప్పేసి పెట్టేసా అండి తర్వాత స్పీకింగ్లో కూడా మనకి ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్ పెట్టాను సో లాంగ్వేజ్ వన్ ఇది కూడా మనం తెలుగు చూస్ చేసుకోవచ్చు సో తెలుగు పెట్టుకున్నట్లయితే మనకి తెలుగు డిపార్ట్మెంట్ ఇస్తారండి ఓకేనా సో నేనైతే ప్రొఫెషన్ పెట్టాను మీరు హిందీ పెట్టుకున్నారంటే హిందీ ఇస్తారు నేను తెలుగు పెట్టాను కాబట్టి నాకు తెలుగు ఇస్తారు తర్వాత లాంగ్వేజ్ టూ మీకు వస్తే పెట్టచ్చు లేకపోతే వీటిని స్కిప్ అండి ఒకవేళ మీరు పెట్టారనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సో వాటిలో మనకి క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి సో పెడితే మంచిది బట్ మీకు వస్తేనే పెట్టండి రాకుండా మీరు పెట్టారంటే ఇబ్బంది పాల్ అవుతారు సో నేనైతే బిగినర్ అని చెప్పేసి పెడుతున్నాను ఈ విధంగా హిందీకి సంబంధించి బిగినర్ అని చెప్పేసి పెట్టాను సో లాంగ్వేజ్ అయితే మనకి ఎలాగో రాదు కాబట్టి సో దాన్ని స్కిప్ చేద్దాము తర్వాత మనకి ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండికాప్లో వాళ్ళు అయితే పెట్టండి లేకపోతే నో పెట్టండి సిటిజన్షిప్ వచ్చేసరికి మనకి ఇండియన్ అని చెప్పేసి పెట్టండి మీ యొక్క కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ల్యాప్టాప్ కిట్ అనేది పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ప్రాపర్గా పెట్టుకోవాలి మీ యొక్క స్టేట్ కూడా మెన్షన్ చేయాలి ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ మీ యొక్క పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఎస్ అని చెప్పేసి పెట్టేశాను తర్వాత రిఫరల్ డీటెయిల్స్ అయితే మనకు అవసరం లేదండి సో వాటిని స్కిప్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ టైప్ సో ఇక్కడ మనకి మినిమం ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ట్వెల్త్ పెట్టుకోవచ్చు డిప్లొమా ఉంది యూజీ ఉంది పీజీ ఉంది సో గ్రాడ్యుయేట్స్ అయితే కనుక యూజీ పెట్టుకోవచ్చు పీజీ అయితే పీజీ పెట్టుకోవచ్చు ట్వెల్త్ అయితే ట్వెల్త్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత స్కూల్ బోర్డు అడుగుతున్నారండి స్కూల్ బోర్డ్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పెట్టేశాను సో తర్వాత అవుట్ బ్యాచ్ అడుగుతున్నారండి సో అవుట్ బ్యాచ్ కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇవ్వచ్చు లేదో అన్నట్లయితే ఫ్రెషర్ పెట్టండి తర్వాత ఏంటంటే ఓవర్ టైం వర్క్ చేస్తావా ఈ శాలరీకి వర్క్ చేస్తావని చెప్పేసి అడుగుతారు ఇవన్నీ కూడా నేనైతే ఎస్ పెడతానమాట సో వీక్ ఆఫ్స్లో వర్క్ చేస్తారా ఏంటని చెప్పేసి కస్టమర్స్తో మెయిల్స్ చేస్తారా చాట్ చేస్తారని చెప్పేసి అడుగుతారు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని చెప్పేసి అడుగుతారు ఎస్ పెట్టేస్తాను సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంటే ఎస్ పెట్టండి తర్వాత ప్రీవియస్గా అమెజాన్లో వర్క్ చేస్తారు ఇది మాత్రం నో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నో మాత్రమే పెట్టాలి సో ఎస్ పెట్టారంటే మళ్ళీ మీకు దానికి రిలేటెడ్గా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో మీకు క్వశ్చన్స్ అయితే వాళ్ళు రైస్ చేస్తారు తర్వాత పాన్ కార్డ్ ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి కానీ మ్యాక్సిమమ్ వీళ్ళు పాన్ పాన్ కార్డ్ అయితే ఉంటే సో మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మనకి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి త్రీ ఎంబీలో ఫైల్ అయితే యాక్సెప్ట్ చేస్తారు పెట్టేసాయండి సో పెట్టేసిన తర్వాత మనకి ఐ అగ్రి అని చెప్పేసి క్లిక్ చేయాలి మరొకసారి క్లిక్ చేయండి టూ టైమ్స్ క్లిక్ చేసేసి కిందకు వచ్చి సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుందండి వితిన్ వన్ అవర్లోనే మీకు అమెజాన్ వాడు ఒక మెయిల్ అయితే పంపిస్తాడు దాంట్లో మీకు ఒక అసెస్మెంట్ లింక్ అయితే ఇస్తారు అసెస్మెంట్ అనేది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దాంట్లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఇంగ్లీష్ పైన యాప్టిట్యూడ్ పైన రకరకాల ప్రశ్న ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా సో వాటిని అంతా కూడా మీరు క్లియర్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తారు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి అమెజాన్ నుంచి రిలీజ్ అయినటువంటి వీటిఎస్ నోటిఫికేషన్ చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ